అవసరం వచ్చింది, వైఎస్ఆర్ చేయొచ్చు వచ్చింది, జగనన్న విద్యాకానుకు వచ్చింది. ఇలా రకరకాలైనటువంటి కష్టాలు మాకు అందాయి. మేము సంతోషంగా ఉన్నాం. కరోనా కాలంలో మాకు ఎటువంటి బాధలు లేకపోకుండా మా కుటుంబ సభ్యులు మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నారు. ఈ ముఖ్యమంత్రి గారే 10 కాలాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటున్న సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అతిభ్రమించి వాళ్ళ గురికి ప్రశ్నార్థకమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ప్రభుత్వం పైన అవాకు చవాకులు వాగుతూ వాళ్ళు చిన్న చిన్న విషయాలను కూడా తనకు సంబంధించిన వ్యక్తుల చేత, తనకు సంబంధించిన వారి చేత పెద్దలుగా వచ్చి అది ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకురావాలని ఒక కాపాత్రంతో పనిచేశారు. అది ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని మాయలు చేసినా ఈ రాష్ట్ర ప్రజానీకం గతంలో చూశారు. 2019 ఎన్నికల్లో మరి వాళ్ళందరూ కూడా ఒక మంచి ఆలోచనతో, ఒక భరోసాతో, జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకంతో 150 ప్రశిక్షించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తోడ్పడ్డారు. వారు ఆ రోజు కూడా ఇప్పుడు ఏవైతే శక్తులు ఉన్నాయో, ఏవైతే పాత్రలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరి విమర్శించడం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పైన పొద్దు జల్లే కార్యక్రమాలు చేసినా కానీ ప్రజలు వాటి వైపు నమ్మలేదు. తప్పకోకుండా ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క సంక్షేమం కోసం, ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం ప్రజలకు సంతోషంగా ఉండడం కోసం, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడం కోసం కట్టుబడి ఉంది. ఎవరెన్ని దీప్తులు కుట్రలు కుతంత్రాలు చేసినా వాటి వైపు ఈ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు. ప్రజలకు కూడా ఒకే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఎవరెన్ని కుట్రలు పడినా, ఎన్ని కుతంత్రాలు చేసినా మీకు అందవలసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా సార్. పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఉండరా సార్, ఆయన మరమ్మతులు కాలేదు, వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాటి మీద ఏం చర్యలు తీసుకున్నారు? మీకు అందరికీ తెలిసిందే, 2000